బీడీ కార్మికుల కోసం ఏర్పాటు చేసిన వైద్యశాలలో సిబ్బంది లేక వైద్యం అందటం లేదనే ఫిర్యాదు మేరకు నేడు రామీంపేట మున్సిపల్ చైర్మన్ జితేందర్ గౌడ్ ఆసుపత్రిని సందర్శించి సిబ్బంది హాజరు విషయమై వాకబు చేశారు. బీడీ కార్మికులకు వైద్యం అందించక నిర్లక్ష్యం చేస్తే ఊరుకోమని, ఉద్యోగుల హాజరు సరిగ్గా లేదని, ఆసుపత్రిలో వైద్యం అందటం లేదని సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. ఆయన వెంట మాజీ జెడ్పీటీసీ సరాఫ్ యాదగిరి, కొండలరెడ్డి, కృష్ణ గౌడ్ తదితరులు టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. అంటే మేము పదకొండేళ్ళు అవుతున్నా మాకే తెలియదంటే చాలా విచిత్రం. ఎందుకంటే వీళ్ళు బీడీ కార్మికులు ఇక్కడికి వచ్చి నిన్న కొందరు వస్తే వాళ్ళకి మెడిసిన్ ఇవ్వనందుకు వాళ్ళ ఆ ప్రాబ్లం అవుట్లో ఆ పేపర్లో వచ్చిట్లా మాకు తెలిసింది. అది ఇక్కడికి మేము ఈరోజు విజిటింగ్ వచ్చాము. మా కౌన్సిలర్స్, మా పెద్దలు సరాఫ్ యాదగిరి గారు, ఇట్లా మా కార్యకర్తలకు ఇట్లా వచ్చాము. ఇక్కడికి వచ్చి చూసినట్లయితే ఇక్కడ ఒక అతనే ఉన్నాడు, నారాయణ అని. ఆయన నలుగురు స్టాఫ్ అంట. ఇక్కడ ఒక డాక్టర్ ఉండాలంట, డాక్టర్ ఏమో లీవ్లో ఉన్నాడు అని చెప్తున్నారు. తర్వాత ఒక సిస్టర్ అంటున్నారు, సిస్టర్ లీవ్లో ఉన్నా అంటున్నారు. ఆ డ్రైవర్ అంటున్నారు, డ్రైవర్ది లీవ్ ఇట్లా ఏం లేదు, డ్రైవర్ కూడా లేరు, ఒక్కరే సింగిల్ ఉన్నారు. ఇప్పటివరకు ఇక్కడ ఏం జరుగుతుందో ఏం చేస్తుందో కూడా ఎవరికి తెలియదు లోకల్గా. దయచేసి అంటే దీని గురించి మేము కలెక్టర్ గారికి కంప్లైంట్ చేస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ నలుగురు ఉండి ఇంత మెడిసిన్ ఇచ్చి ఇంకా ఇది టోటల్ కాన్స్టెన్సీ తిరిగే డాక్టర్ అంట. ఇప్పటివరకు ఎక్కడ తిరిగినట్లయితే కనిపించడం లేదు. వీళ్ళైతే ఇప్పటివరకు మాకు ఇప్పటివరకు మమ్మల్ని కూడా కలవలే వీళ్ళు. ఇక్కడికి వచ్చి కూడా మేము కూడా ఇక్కడికి ఫస్ట్ టైం రావడం జరిగింది. దీని గురించి ఎందుకంటే పేపర్లు చూసిన తర్వాతనే మాకు తెలిసిందంటే వీళ్ళు చేసే పనులు ఎట్లుంది అనేది